నమస్కారం సార్ నమస్తే సార్ వైజాగ్ లో యాభైకి పైగా బోట్లు మన తగలబడిపోవడం చూసాం సో వీటన్నిటిని కూడా లోకల్ బాయ్ నాణ్య అని ఒక యూట్యూబర్ రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు చాలా వ్యూస్ కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే కాల్ చేసింది ఈ లోకల్ బాయ్ నానే అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మరి అసలు ఏం జరిగింది అతను చేశాడని చేయలేదు సార్ యా మామూలుగా ఫిషింగ్ హార్బర్ అంటారు అది ఆ ఫిషింగ్ హార్బర్ లో దాదాపు ఏడు వందల యాభై బోట్లు మామూలుగా అయితే పడతాయి అయితే మొన్న ఈ ప్రమాదం జరిగినప్పుడు రెండు వందల యాభై బోట్లు అక్కడ ఉన్నాయి అంటే చాలా అది సండే కావడంతో మూడు రోజులకు ముందు కూడా సముద్రంలోకి వెళ్ళి చేపలు రొయ్యలు అంత పట్టుకొని వచ్చిన వాళ్ళు ఆ సరుకు అంతా కూడా అక్కడే పెట్టేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఏరియాలోనే ఉంటారు కాబట్టి అది కామన్ అనమాట పెట్టేసుకొని తర్వాత రోజు దాన్ని ఫిష్ మార్కెట్లోకి తీసుకెళ్లి ఏలం వేస్తారు ఏలం ఏలంది పాడిన వాళ్ళు ఆ ఫిష్ని తీసుకెళ్లి ఫిష్ మార్కెట్లో అమ్ముకుంటారు మామూలుగా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ ఇది అయితే ఆ రోజు ఏమైందంటే సడన్గా ఒక టెన్ తర్వాత నైట్ టెన్ తర్వాత ఒక బంగారమ్మ అనే ఒక బోట్లో మంటలు ఫస్ట్ మొదలైనయని చెప్తున్నారు ఆ బంగారమ్మ బోట్లో నుంచి వ్యాపించి ఫస్ట్లో దాదాపు నలభై మూడు బోట్లు కాలిపోయినట్టుగా ముందు ప్రకటించారు అవి ఇప్పుడు ఇంకా సంఖ్య పెరిగిందన్నారు ఎందుకంటే పాక్షికంగా ఒక పదహైదు ఫుల్గా ఒక నలభై మూడు అంటే దాంట్లో ఏందంటే మొత్తం బోటు బోటుతో పాటు ఉండే సరుకు ఇవన్నీ అంటే యావరేజ్లో ఒక బోటు మీద ఐదు నుంచి ఆరు లక్షలు నష్టం వచ్చిందని చెప్తున్నారు ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని చెప్తున్నారు దాంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైనవి మీరన్నట్టు లోకల్ బాయ్ నాని అనే అతను మీ గంగపుత్రుడి పేరుతో ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నాడు చేసి సముద్రానికి సంబంధించిన అనేక యాక్టివిటీస్ని పెడుతున్నాడు ఇది జరిగినప్పుడు కూడా అతను ఇమీడియట్గా సెల్ఫీ మోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాలింది ఎలా కాలింది ఏంటి అప్పటికే నేవీ పోర్టు అండ్ అగ్నిపంపక ఈ మూడు శాఖలకు చెందిన అధికారులు వచ్చేసి మంటల ట్రై చేశారు కానీ కుదరలేదు కొంతవరకు కొన్ని బోట్లు మాత్రమే సేవ్ చేయగలిగారు మిగతాంతా పోయినాయి నిజానికి వాళ్ళు వచ్చి త్వరగా చేయకపోయి ఉంటే మిగతా బోట్లు కూడా ఒక రెండు వందల పైన పోయేవి సో ఇవన్నీ కూడా అతను విజువల్స్ తీసి పెట్టాడు అయితే ఈ ప్రమాదానికి కారణం ఎవరో తెలియదు అనేది కూడా అతను చెప్పాడు అది వైరల్ అయింది అయితే మళ్ళీ వార్తలు ఏమైనా వచ్చాయంటే ఈ ఇతనికి కూడా ఒక బోట్ ఉంది ఇతను ఆ బోట్ని అమ్మడాని కోసం బాలాజీ అనే ఇంకొక మత్స్యకారుడికి ఒప్పందం కుదిరి కొంత అడ్వాన్స్ కూడా బాలాజీ ఇచ్చాడు బట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది వాళ్ళ రేట్ల దగ్గర ప్రాబ్లం వచ్చి బాలాజీ నా అడ్వాన్స్ నాకు ఇచ్చే నేను కొనట్లేదు అన్నాడు కానీ ఇతను ఇవ్వలేదు సో ఈ వివాదం కానీ మామూలుగానే ఈ లోకల్ బాయ్ నాని కొన్న అలవాటు ఏంటంటే ఒక్కొక్కసారి అతను కూడా లోపలికి వెళ్తాడు విజువల్స్ అవన్నీ తీయడం కోసం వచ్చినాక పార్టీ ఇవ్వడం అలవాటు అతనికి రోజు అక్కడ హార్బర్ని ఎందుకంటే హార్బర్లో పోలీస్ పికెట్ లేదు అక్కడ సీసీటీవీ లేదు అందువల్ల అక్కడ వీళ్ళు ఇటువంటి వ్యవహారాలని కొనసాగిస్తూ ఉంటారు ఆ బోట్లలో ముందు పార్టీలు ఇవ్వడం అక్కడే వండుకోవడం స్టవ్లు బాగా అన్ని పెట్టి వండుకోవడం చేస్తుంటారు నిజానికి అవన్నీ చేయకూడదు కానీ వీళ్ళు అక్కడ చేస్తున్నారు ఎప్పటి నుంచో ఆ రోజు కూడా అలాగే చేస్తున్నప్పుడు వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయ్యి ఆ వంట దగ్గర ప్రాబ్లం అయ్యి ఆ బంగారమ్మ బోట్ అనేది ఫస్ట్ మంటలు వ్యాపించాయి అక్కడ నుంచి ఇంకా వ్యాపించాయి అనేది చెప్తున్నారు కా దా సంబంధించి ఆ రోజు ఇతను ఇతనికి సంబంధించిన ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వంట ఉన్న విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకొని చేస్తున్నారు చేసినప్పుడు వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నది ఏమంటే పోలీసులు ఇంకా నిర్ధారణ అయితే కాలేదు ఇతనే చేశాడనే దానికి నిర్ధారణ లేదు ఎందుకంటే సబేరా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది దగ్గరలో అక్కడే వీళ్ళు పార్టీ చేసుకున్నట్టు అతను చెప్తున్నాడు సీసీటీవీలో కూడా అక్కడ పార్టీ చేసుకున్నట్టు ఉన్నారు కానీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళారా లేదా అనేది నిర్ధారణగా అయితే కా లేదు ఇంకా మేము విచారిస్తా ఉన్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు ఇది లోకల్ బాయ్ నాని రోల్ ఎంత ఉందని తెలియదు ఎందుకంటే అతనికి అంత అర్లీగా ఎలా తెలిసింది అతను ఇలా వెళ్ళి తీశాడని ఒక డౌట్ ఉంది కానీ అతను చెప్పే సమాధానం ఏంటంటే మామూలుగా మేము టచ్లో ఉంటాం కాబట్టి అందరూ కూడా ఫోన్లు చేసుకున్నారు నీ బోట్ ఉందా నీ బోట్ ఉందా అని అందరికి ఫోన్లు వెళ్ళాయి అలాగే నాకు కూడా వచ్చింది నేను ఇమీడియట్గా నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి వీడియో తీసి పెట్టాను అనేది అతను చెప్తున్నాడు మరి అయితే ఇంకా లోతుగా విచారిస్తే కానీ ఇది తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజు ఎవరెవరు ఉన్నారు మంటలు ఎలా వ్యాపించాయి అనేది అక్కడ ప్రత్యక్ష సాక్షులు పోలీసులు ఇంకా విచారిస్తున్నారు మేబీ పోలీసులకి ఇప్పటికే కొంత సమాచారం వచ్చి ఉన్నా కూడా వాళ్ళు బయట ఇంకా పెట్టడాని కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇంకా కొన్ని ఆధారాలు తీసుకొని పెడదామని అంటే ఓన్లీ వీళ్ళ వాంగ్మూలాలే కాకుండా వేరే సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ని కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అవన్నీ తీసుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి చెప్దామని ఈ లోపల అక్కడ మత్స్యకారులు ఈ బోటు ఓనర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళనకు దిగారు ఎందుకంటే పెద్ద ఎత్తున లాస్ అయింది జగన్ వచ్చి మమ్మల్ని మాతో మాట్లాడాలి మాకు నష్టపరిహారం కట్టించాలని మాట్లాడారు అయితే మరి ఆ బోట్ల మీద మామూలుగా అయితే ఇన్సూరెన్స్ కూడా ఉండాలి బట్ దేని దేనికి ఇన్సూరెన్స్ ఉంది అది లైవ్లో ఉందా లేదా రెన్యూవల్ చేసుకున్నారా ఏంటి ఇవన్నీ కూడా రావాలి అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఇమీడియట్గా స్పందించినట్టు కనబడుతుంది మంత్రి సీదిరి సీదిరి రాజును అక్కడికి పంపించి ఆయన దగ్గర హామీ ఇప్పించారు దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ప్రభుత్వం భరిస్తుంది మిగతా ఏమన్నా ఉంటే ఇన్సూరెన్స్ అవి వచ్చినా కూడా ఎయిటీ పర్సెంట్ ఈ ప్రభుత్వం భరిస్తుంది అనేది చెప్పారు నిజానికి ఎయిటీ పర్సెంట్ అంటే కూడా దాదాపు రెండున్నర మూడు కోట్ల వరకు ప్రభుత్వం ప్ర దాని మీద భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే అక్కడున్న ఎమ్మెల్యే వాసుపల్లి కూడా వచ్చి మేము ఒక్క మత్స్యకారుడు కూడా ఇబ్బంది కలిగనేమో అందరికీ మేము ఆదుకుంటాం అందరినీ అని అతను హామీ ఇస్తున్నాడు బట్ ఈ హామీలు ఎంతవరకు నెరవేరుతాయని చూడాలి ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా జగన్ చేసే అవకాశం అయితే ఉంది ఆ రకంగా ఇది మత్స్యకారులకైతే ఖచ్చితంగా రిలీఫ్ దొరికే అవకాశం ఉంది కానీ ఇది ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రమాదం కాబట్టి దీని మీద ఎంక్వైరీ స్పెషల్ ఎంక్వైరీ వేయాలి లోకల్ పోలీసులు నమ్మడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి ఈ ఫిషింగ్ దీంట్లో ఉన్న పనిచేసే వాళ్ళకి మధ్య చాలా అనుబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు నిష్పక్షపాతంగా చేయలేరు అని చాలామంది ఆరోపిస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు దీని మీద సో మరి ఇది జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఎంక్వైరీ వేసి ఒకటి డీటెయిల్గా దీని బాధ్యులు అనేది ఆ నాని నేనా బాధ్యుడు లేదంటే ఇంకెవరైనా ఉన్నారా లేదా ఇది ఓన్లీ యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ ముందు వంటలు అనేవి చేయకూడదు కదా సో దానికి కూడా అది బాధ్యత వాళ్ళు వహించాలి ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు పోలీసులు కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే అంత పెద్ద ఫిషింగ్ హార్బర్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక పోలీస్ పికెట్ పెట్టడం అనేది కూడా అవసరం పోలీస్ శాఖ కూడా అది తీసుకొని ఉండాలి రెండవది అసలు వాళ్ళని అలౌ చేయకుండా ఉండాలి మామూలుగా ఏంటంటే పోలీసులు ఇట్లాంటి వాటిలో కొంత మామూలు తీసుకొని వదిలేస్తారనే ఒక విమర్శ ఉంది అది మేజర్ ప్రాబ్లం ప్రాబ్లం జరిగే వరకు అంత సవ్యంగా జరుగుతున్నట్టే కనబడుతుంది కానీ ఒకసారి ఏదైనా జరిగినప్పుడే ఇది తెలిసేది సో వాళ్ళని ఆదుకోవడం అనే విషయంలో జగన్ ప్రభుత్వం స్పందించింది అయితే దీన్ని లోతుగా విచారణ జరిపి ఎవరి బాధ్యలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వన్ టూ డేస్లో అది కూడా క్లారిఫై అయ్యే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ